ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు అతడు మంచివాడు పవిత్రాత్మతోను విశ్వాసముతోనూ నిండినవాడు మొదటి పఠనము అపోస్తులుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు పద్మూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువైపు తిరిగిరి ఈ వర్తమానము ఎరుషులేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్ణబాసు అంతియోకియాకు పంపిరి అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను ఈ బర్ణబ మంచివాడు అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను పిదప బర్ణబ సౌలును వెతుకుటకై త్రాసుకు వెళ్ళెను అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను ఒక ఏడాది వారిద్దరూ అచ్చటి క్రీస్తు సంగమును కలిసికొని అనేకులను బోధించిరి అంతియోకియాలోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి వారు ఎవరనగా బర్నబా నిగేరు అని పిలువబడుచుండిన సిమియోను సిరేనియుడైన లూసియా పాలకుడు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను సౌలు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో నేను నియమించిన పనికై బర్నబాసు పౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను హలెలుయ వచ్చినము హలెయ హలెలూయా దేవా మిమ్ము స్తుంచెదము మీరే మా ప్రభు అనియు చాటెదము మీ మహిమానిత అపోస్తులుల బృందము మీ స్థుతులను పాడుచున్నది హూయా ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదమూడవ వచనము వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థతపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు ప్రయాణమునకై సంచిని గాని రెండు అంగీలను గాని పాదరక్షములను గాని చేతి కర్రను గాని పోవలదు ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగు వాణిని వెదుకుకొనుడు అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటివారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక